సోషల్ మీడియా నేను బీజేపీలో చేరుతున్నట్టుగా వార్తల్ని ప్రచారం చేయడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం, ఎటువంటి నిజం ఈ వార్తల్లో లేదు. నా వివరణ కూడా అడగకుండా ఈ రకమైన వార్తల్ని ప్రచారం చేయడం చాలా నన్ను బాధించింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసంతో నేను ఆయన ఆశయాలకి అనుగుణంగా నడుచుకుంటానని నేను తెలియజేసుకుంటున్నాను. నా భర్త తోటి నరసింహ గారు, నేను ఇద్దరం కూడా పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ పార్టీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి అసత్య ప్రచారాన్ని దయచేసి పార్టీ నాయకులు కార్యకర్తలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని వార్తాపత్రికలు సోషల్ మీడియా నేను బీజేపీలో చేరుతున్నట్టుగా వార్తల్ని ప్రచారం చేయడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం, ఎటువంటి నిజం ఈ వార్తల్లో లేదు. నా వివరణ కూడా అడగకుండా ఈ రకమైన వార్తల్ని ప్రచారం చేయడం చాలా నన్ను బాధించింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసంతో నేను ఆయన ఆశయాలకి అనుగుణంగా నడుచుకుంటానని నేను తెలియజేసుకుంటున్నాను. నా భర్త తోటి నరసింహ గారు, నేను ఇద్దరం కూడా పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ పార్టీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి అసత్య ప్రచారాన్ని దయచేసి పార్టీ నాయకులు కార్యకర్తలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.